దావిదికే విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ కన్విన్సింగ్ అబ్షలోమ్ ఓ యువర్ ఫాదర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్స్ హార్ట్ వై యు ఆర్ రిబెల్లింగ్ అగైన్స్ట్ హిమ్ వై హి ఎంకరేజ్డ్ అబ్షలోమ్ టు రిబెల్ అగైన్స్ట్ డేవిడ్ అహితోఫెల్ అబ్షలోమ్ నాయనా ఎందుకు అట్లా చేస్తున్నావ్ మీ తండ్రి అయిన దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు ఆయన దైవజనుడు అని ఆయన కొంత సముదాయించడానికి బదులుగా ఎందుకు అహితోఫేలు అబషలోమ్ తన తండ్రికి విరోధంగానే రెచ్చగొడతారు తిరుగుబాటు చేయడానికి ఎందుకు రెచ్చగొట్టారు ఇఫ్ యు రీడ్ 2 శామ్యూయల్ 17th చాప్ రెండవ సమయాలు గ్రంథం పదహై ఏడు పదిహేడు అధ్యాయంలో ఇఫ్ యూ రీడ్ ద ఫస్ట్ త్రీ వెర్స్ మొదటి మూడు వచనాల్లో మనం చదివితే అండ్ టూ సజెషన్ అహిటోఫెల్ హాస్ గివెన్ టు అప్షలం ఇక్కడ అహితోపెలు అప్షాలంనకు రెండు సలహాలు ఇస్తాడు ఇన్ ఇన్ హిస్ రివెంజ్ఫుల్ అటిట్యూడ్ టూవర్డ్స్ డేవిడ్ దావిది ఎడలా తాను పగ తీర్చుకోవాలనేటువంటి ఆ వైఖరిలో చెప్తున్నాడు ఇన్ టూ ఏరియాస్ అహిటోఫెల్ వాంటెడ్ టు టేక్ రివెంజ్ అగేన్స్ట్ డేవిడ్ రెండు విషయాల్లో అహితోఫెల్ దావిద్ విరోధంగా పగ సాధించాలనుకుంటారు సీ అహిటోఫెల్ వాస్ ఎ మినిస్టర్ అండ్ ఎ గుడ్ కౌన్సిలర్ టు డేవిడ్ అహితోఫెల్ దావిద్ మంత్రిగాను సలహాదారుడుగా ఉన్నవాడు దెన్ వై సో మచ్ ఎనిమిటీ బిట్వీన్ దోస్ టు పీపుల్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉన్నట్టుండి ఈ ఇద్దరి మధ్య ఎందుకు ఇంత శత్రుత్వం పెరిగింది అండ్ వై వై హి ఎంకరేజ్డ్ అబ్షలోమ్

ఎంకరేజ్డ్ అబ్షలోమ్ టు కమిట్ విత్ ద డేవిడ్ యొక్క పత్లతో వ్యభిచారం చేయడానికి ప్రేరేపిస్తాడు సో టూ కైండ్స్ ఆఫ్ సిన్స్ ఎంకరేజ్ ఈ రెండు రకాల పాపముల గురించి

మంత్రి వర్గంలో ఆయన ఒక సలహాదారుడుగా కూడా ఉన్నాడు అండ్ ఓన్ సన్ ఏలియామ్ వాజ్ వన్ ఆఫ్ ద థర్టీ సెవెన్ వ్యారియర్స్ విత్ మంత్రి తన సొంత కుమారుడు అనే ఏలి దగ్గర ఉన్నటువంటి సైన్య అధిపతులలో ముప్పై ఏడు మంది యోధులలో ఇతడు ఒకడు వాట్ ఇన్ ద సెకండ్ I think it is in 23rd chapter. And there, in verse 34, Eliam is one of the 37. And we all know Eliam's daughter is Bathsheba. That is what we read in 11th chapter of uh, 2 Samuel. In verse 3. So Ahitophel's granddaughter is Bathsheba.

పాపములు చేస్తున్నాడు అడల్టరీ అండ్ మర్డర్ వెబిచారము మరియు హత్య చేశాడు నౌ వాట్ హీతోఫెల్ ఇస్ ఇప్పుడు అహీతోఫెల్ ఏం చేస్తున్నాడు ఐ వాంట్ టు డూ ట్ ఫర్ హాట్ నేను కూడా కుక్క కాటుగా చెప్పు దెబ్బలాగా చేయాలి వాట్ ఈస్ దట్ అంటే అర్థం ఈ కమిటెడ్ అడల్టరీ అండ్ ఐ ఐ విల్ ఎంకరేజ్ అబ్షాలోమ్ టు కమిట్ అడల్టరీ దావీదు వ్యభిచారం చేశాడు కాబట్టి ఇప్పుడు అబ్షాలోమ్ కూడా వ్యభిచారం చేయడానికి నేను ఒసి అండ్ డేవిడ్ కమిటెడ్ మర్డర్ ఐ విల్ ఎంకరేజ్ అబ్షాలోమ్ టు కమిట్ మర్డర్ దావీదు హత్య చేశాడు కాబట్టి ఇప్పుడు అబ్షాలోమును కూడా హత్య చేయడానికి ప్రేరేపిస్తాం సో వై అహిటోఫెల్ ఎంకరేజ్ అప్షలో ఓన్లీ టు కమిట్ దీస్ టు సిన్స్ ఈస్ ద రీజన్ ఈస్ రీజన్ బిహైండ్ ఈస్ ద అడల్టరీ విత్ అండ్ ద మర్డర్ ఆఫ్ ఒరియా అహితోఫేలు అప్షాలోముని ఈ రెండు రకాల పాపం చేయడానికే ఎందుకు ప్రేరేపించాడు అంటే కారణము

మీద అంత పగబట్టాడు ఈ రెండు రకాల ఇది దీనికి వివరణగా మనం చెప్పుకోవాలి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్